ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జోని విత్ జీసస్. ఈ భాగంలో మనము దావీదు బత్షెబల కలయిక దేవుని చిత్తమా అన్న అంశం గురించి మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, దావీదు జీవితంలో ఈ బత్షెబ ఎపిసోడ్ ప్రవేశించిన తర్వాత అతని జీవితము చాలా కీలక మలుపులు తిరిగినట్టుగా మనం బైబిల్ గ్రంథం చూస్తే మనకి అర్థమవుతుంది. అప్పటి వరకు దావీదు జీవితం వేరు, ఈ బత్షెబతో పాపము చేసిన తర్వాత అతని జీవితము శ్రమపరచబడింది. చాలా ఉగ్రత దావీదు చూడటం జరిగింది. మనం చూసినట్లయితే ధర్మశాస్త్రములోని 10 ఆజ్ఞలను దేవుడిచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో 6, 7, 10 ఆజ్ఞలు, ఈ 3 ఆజ్ఞలను దావీదు ఉల్లంఘించడం జరిగింది. 6వ ఆజ్ఞ చెప్తుంది నరహత్య చేయకూడదు. దావీదు ఉరియాను చంపించడం ద్వారా ఆ ఆజ్ఞను ఉల్లంఘించాడు. 7వ ఆజ్ఞ తెలియజేస్తుంది వ్యభిచరింపకూడదు. దావీదు బత్షెబతో పాపము చేయడం కారణంగా ఆ 7వ ఆజ్ఞను ఉల్లంఘించాడు. అలాగే 10వ ఆజ్ఞ తెలియజేస్తుంది నీ పొరుగువాణి భార్యనైనను గాడిదనైనను దాసునినైనను దేనిని ఆశించకూడదని అది సెలవిస్తుంది. దావీదు పొరుగువాడైన ఉరియా భార్యను కోరుకోవటం ద్వారా ఆజ్ఞను ఉల్లంఘించడం జరిగింది. అట్లనే దీనికి పరిహాసంగా ఇతడు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తంగా దేవుడు ఇతని జీవితాన్ని చాలా ఇబ్బందులు పాలు చేసినట్టుగా మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, అతడు ఉరియా విషయంలో హింసను ప్రోత్సహించాడు. తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే దావీదు కుటుంబంలోనే గొప్ప హింస చెలరేగింది. దావీదు కుమారుడైన అబ్షాలోము చెల్లెల్ని అతని వేరొక కుమారుడు కోరుకోవటము, దాని ద్వారా వారింట్లో జరిగిన గల్బీలు మన అందరికీ తెలుసు. అలాగే అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి ఆ రాజస్థానాన్ని కోరుకుని గొప్ప హింసను అతడు ప్రేరేపించాడు. అలాగే దావీదు పొరుగువాని భార్యను కోరుకుని వ్యభిచారం చేయడం జరిగింది. తర్వాత రోజుల్లో దావీదు భార్యలు చెరపట్టబడ్డారు, గేలు చేయబడ్డారు, అవమానపరచబడ్డాడు. అంతేకాకుండా ఈ పాపమునకు ప్రాయశ్చిత్తంగా పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను దేవుడు చంపివేయటం జరిగింది. ఇటువంటి గలిబిళ్ళన్నీ కూడా ఈ బత్షెబ యొక్క ఉదంతము తర్వాత దావీదు జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసినాయి. భక్తుడిగా, నిందారహితుడిగా, దేవునికి ఆరాధకుడిగా, గొప్ప యోగ్యుడిగా కనిపించిన దావీదు ఈ ఎపిసోడ్ తర్వాత అతన్ని మనం చూసే దృక్పథమే మారిపోతుందంటే ఇందులో ఉన్న కాన్సిక్వెన్సెస్ను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మన ప్రశ్న వచ్చేటోకి దావీదు బత్షెబల ఈ కలయిక దేవుని చిత్తమా కాదా అనేది మనం తెలుసుకుందాం. అసలు మనకి అనుమానం ఎందుకు వస్తుందంటే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు దావీదుకు చెప్పాడు, నీవు మందిరాన్ని కట్టాలనుకుంటున్నావు కదా, దాన్ని నీవు కట్టవు, కానీ నీవు చనిపోయిన తర్వాత నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను ఆ కార్యాన్ని జరిగిస్తానని దేవుడు చెప్పడం జరిగింది. మనం ఆలోచించినట్లయితే అప్పటికి సొలొమోను లేడు, సొలొమోను కాదు కదా, కనీసము బత్షెబ కూడా మనము మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో అంటే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో ఉన్న సంగతులు జరిగిన నాటికి అతని జీవితంలో బత్షెబ లేదు, ఇంకా సొలొమోను ఉండటకు అవకాశము లేదు. అయితే అదే వాక్య భాగంలో 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బత్షెబని దావీదును చూడటము, ఆమెతో పాపం చేయటం అవన్నీ మనకి కనిపిస్తాయి. అయితే దేవుడు ముందే చెప్పాడు కదా ఇతను కుమారుడు నిర్మిస్తాడని దేవుని మందిరాన్ని, అలాగే సొలొమోను ఆ కార్యాన్ని చేపడతాడన్న ఉద్దేశము దేవుని మదిలో ఉన్నది కదా. ఏంటి ఇదంతా, దావీదు చేసిన పాపము దేవుని చిత్తమానం మనం ఆలోచించినట్లయితే మనకు వచ్చే సమాధానం ఏంటంటే బత్షెబ దావీదుల కలయిక ఖచ్చితంగా దేవుని చిత్తమే. అయితే దావీదు బత్షెబల పాపము దేవుని చిత్తం కాదు. అర్థమైంది కదండి, దావీదు బత్షెబల కలయిక దేవుని చిత్తము, కానీ వారు పాపము ద్వారా కలిశారు కదా, అది దేవుని చిత్తము కాదు. అది ఎలాగా అని మీరు అడిగినట్లయితే చూడండి, దేవుని యొక్క ఆలోచన ప్లాన్ ఎలా ఉందంటే బత్షెబ దావీదులకు ఒక సంతానాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. వారిని ద్వారా వచ్చిన సంతానాన్ని దేవుడు దీవించి అతని మందిర పనుల్లో ఉపయోగించుకోవాలని దేవుడు ప్రణాళిక రచించాడు. ఇది ఎట్లా జరిగి ఉండేదంటే, ఇప్పుడు ఉరియాను దావీదు చంపించడం జరిగింది కదా, దావీదు చంపించినా చంపించకపోయినా ఆ రోజు ఆ సమయానికి ఉరియా చనిపోయి ఉండేవాడు. ఎట్లాగంటే యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్యను నీవు లెక్కించి ఉన్నావు అని తెలియజేస్తుంది. అలాగే బైబిల్ చెప్తుంది, ఒకని జనన మరణములు యెహోవా వశమున ఉన్నాయి,
మనం పుట్టినప్పుడే మన మరణ దినము లిఖించబడి ఉంది. అవన్నీ దేవుడికి ముందే తెలుసు. ఇప్పుడు దావీదు ఈ పాపం చేసి బలవంతంగా ఉరియాను చంపించినా చంపించకపోయినా ఉరియా చనిపోయి ఉండేవాడు. ఉరియా చనిపోయిన తర్వాత బత్షెబ విధవయ్యేది. అప్పుడు విధవయైన బత్షెబను దావీదు వివాహము చేసుకుంటాం ధర్మశాస్త్రం ప్రకారం ఏమాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. విధవను ధర్మశాస్త్రం ప్రకారం దావీదు పెళ్లి చేసుకోవచ్చు. ఇదంతా దావీదు కనుక ముందడుగు వేసి పాపము చేసి ఈ కార్యక్రమాలకు ప్రేరేపించబడి అతడు అపవాది చేత నడిపించబడి ఇదంతా చేయకుండా ఉన్నట్లయితే దేవుని ప్రణాళిక ప్రకారము ఉరియా చనిపోయి ఉండేవాడు, విధవైన బత్షెబను దావీదు వివాహం చేసుకునేవాడు. వారి ద్వారా వచ్చిన సంతానమైన సొలొమోనును దేవుడు దీవించి మందిర పనిలో వాడుకునేవాడు. కానీ దావీదు చేసింది ఏంటంటే తొందరపడ్డాడండి. దేవుని చిత్తమే వీరిద్దరు కలయిక, కానీ వీరి పాపం మాత్రం దేవుని చిత్తం కాదు. దావీదు తొందరపడ్డాడు, తొందరపడి పాపంలో ప్రవేశించాడు. మనం తర్వాత చూసినట్లయితే ఆ పాపానికి ప్రతీకగా ఎవరైతే బిడ్డ జన్మిస్తాడో ఆ బిడ్డను దేవుడు చంపివేయటం జరిగింది. తర్వాత వీరి యొక్క కలయికను అలాగే మ్యారేజ్ను దేవుడు యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత వీరికి సొలొమోను పుట్టాడు, అతను దేవుడు దీవించాడు, రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. గొప్ప యెరూషలేము మందిరము సొలొమోను ఆధ్వర్యంలో కట్టబడట మనందరం చూసాం. సమరైజ్ చేస్తున్నానండి. ఇప్పుడు దావీదు బత్షెబల కలయిక దేవుని చిత్తమ అంటే ఖచ్చితంగా వారి కలయిక దేవుని చిత్తమే. అయితే వారి పాపము దేవుని చిత్తము కాదు. దావీదు చంపించినా చంపించకపోయినా ఉరియా ఆ సమయానికి చనిపోయి ఉండేవాడు. విధవైన బత్షెబను దావీదు పెళ్లి చేసుకుని ఉండుట ధర్మశాస్త్రము ప్రకారము కరెక్ట్ అయి ఉండేది. కానీ దావీదు తొందరపడి ముందే అపవాది చేత ప్రేరేపించబడి ఆ యొక్క బత్షెబతో పాపం చేయటం జరిగింది. అతని జీవితంలో అతడు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవటం జరిగింది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సమాచారాన్ని కామెంట్ చేయండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.